వెల్కమ్ టు టీవీ నైన్ డిజిటల్, నేను లుంబిని పూచల. ఈ మధ్యకాలంలో ఏఐని అనేక రంగాల్లో అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు. మరి ఎప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్డ్గా ఉండే జపాన్ ఏఐని ఇంకో రకంగా ఉపయోగిస్తుంది. జపాన్ మరో అడుగు ముందుకు వేసింది. ప్రపంచంలోనే తొలిసారిగా జపాన్లోని ఓ సూపర్ మార్కెట్ వ్యవస్థ మిస్టర్ స్మైల్ అనే ఏఐను రూపొందించింది. జపనీస్ సూపర్ మార్కెట్ చైన్ ఐయాన్ రూపొందించిన ఈ ఏఐ ఉద్యోగుల నవ్వులను అంచనా వేయటానికి, వాటిని కొలవటానికి ఉపయోగపడుతుందని తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవల కల్పన ఈ ఏఐ ముఖ్య ఉద్దేశం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఐయాన్ ప్రపంచవ్యాప్తంగా స్మైల్ ఎవాల్యుయేటింగ్ ఏఐ సిస్టమ్ని తయారు చేసిన మొదటి కంపెనీ. అది కూడా దేశవ్యాప్తంగా 240 స్టోర్స్లో ఉంది. ఆ ఏఐ సిస్టమ్ పేరే మిస్టర్ స్మైల్. తయారు చేసింది జపనీస్ టెక్ సంస్థ ఇన్స్టా విఆర్. ఉద్యోగుల ముఖ కవలికలు, శబ్దం, వారు మాట్లాడే పద్ధతి వంటి 450 అంశాలను ఈ ఏఐ కొలుస్తుందని ఐయాన్ తెలిపింది. దీనికోసం మొదట 3400 మంది సిబ్బందితో 8 స్టోర్లలో పైలట్ ప్రాజెక్ట్ నిర్వహించామంది. అయితే ఈ విధానంపై పలు విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కస్టమర్లు వచ్చినప్పుడు ఇన్నిసార్లు నవ్వాలనే ప్రామాణికాలు పెట్టడం ఉద్యోగులను వేధించినట్లు అవుతుందన్న విమర్శలు కూడా ఉన్నాయి. మనం హృదయపూర్వకంగా నవ్వాలి, కానీ ఇలా ఒకరు పర్యవేక్షిస్తున్నారనే నవ్వుతూ ఉండటం సహజంగా అనిపించదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ప్రజలందరి ఆలోచనలు ఒకేలా ఉండవు, భిన్నంగా ఉంటాయి. వారిని నవ్వించడానికి మెషిన్లను ఉపయోగించడం పిచ్చి పని అన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. నవ్వు అంటే అందంగా, మనస్ఫూర్తిగా ఉండాలి, కానీ దాన్ని కూడా ఒక ప్రోడక్ట్లా చూడకూడదు అన్న ఒపీనియన్ కూడా ఉంది. ఇటీవల జపాన్ ప్రభుత్వం ప్రతిరోజు అందరూ నవ్వాలంటూ చట్టం తీసుకొచ్చింది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ కూడా జారీ చేస్తుంది. అలాగే నవ్వుతో కూడుకున్న వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. ప్రతి నెల 8వ తేదీని ప్రత్యేకంగా హాస్యంతో ఆరోగ్యం కోసం కేటాయించాలని కూడా తెలిపింది. సో నవ్వు కోసం జపాన్ ప్రభుత్వం కానీ అక్కడి సంస్థలు కానీ ఏ స్థాయిలో యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తున్నాయో మీకు అర్థమై ఉంటుంది. అందుకే నవ్వు 40 విధాల గ్రేటు అని మన వాళ్ళు ఊరికే అనలేదు. కాకపోతే ఇక్కడ ఒక్క విషయం గమనించండి, నవ్వటం అనేది ఓ పనిగా కాకుండా వారి ముఖంలో నిజంగా చిరునవ్వు ఉండేలా ఉద్యోగులను, ప్రజలను చూసుకోవాలి. అప్పుడే వారు మనస్ఫూర్తిగా నవ్వుతారు. మొత్తానికి ఏఐ సాయంతో ఇప్పుడు చిరునవ్వులను కూడా చిందించేలా చేస్తున్నారు. దట్ ఈస్ ఏఐ పవర్.